వైదిక పురాణములో రెండవ రోజు పారాయణ గురించి సంపూర్ణముగా తెలుసుకుందాం. ఈ రెండవ రోజునే భగినీహస్త భోజనంగా చెబుతారు. దీనినే యమ ద్వితీయ అని కూడా అంటారు. కార్తీకంలో రెండో రోజుకి చాలా ప్రత్యేకమైనటువంటి గాథ ఒకటి చెప్పుకుంటాం. యముడు తన సోదరి అయినటువంటి యమి దగ్గరికి భోజనానికి వెళ్ళారు. అయితే అప్పుడు యమి చాలా సంతోషించింది. ఎన్నిసార్లు అన్నయ్యని తన ఇంటికి రమ్మని అడుగుతూ ఉండేది, ఏనాడు ఆయన రాలేకపోయారు. యముడు ఉన్న క్రియాకలాపాలలో చాలా కష్టపడి ఎప్పుడో ఒకసారి చెల్లెలు యమి ఇంటికి రాగలిగారు. అలా వచ్చిన రోజునే ఆమె జ్ఞాపకంగా పెట్టుకోవాలని, ఈ రోజుని ప్రత్యేకమైన రోజుగా చెయ్యమని అన్నయ్యని అడిగింది. అలా చెల్లెలు అడగగానే ఈ రోజునే యమ ద్వితీయగా అక్కా చెల్లెలు అన్నదమ్ములకు భోజనం పెట్టే విధంగా భగినీహస్త భోజనం అని ప్రకటిస్తారు. ఇలా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు ఆ రోజు తమ చేతులతో అన్నం వండి పెడితే అన్నదమ్ములు యమధ్రంష్టుల నుంచి వాళ్ళు తప్పించుకుంటారని, అన్నదమ్ములు ఆయుష్ పెరుగుతుందని చెబుతారు. ఆయుష్ పెరిగినటువంటి అన్నదమ్ములు ఆశీర్వాదం తీసుకున్నటువంటి చెల్లెలకు పసుపు కుంకుమలు కలకాలం ఉంటాయని చెబుతారు. వీలైన వాళ్ళు తమ అన్నయ్యనో తమ్ముణ్ణో ఆ రోజులో ఎప్పుడో ఒకప్పుడు భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి నమస్కారం చేసి అక్షింతలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. అయితే ఈ రెండవ రోజు పారాయణలోకి వెళదాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి కార్తీక పురాణాన్ని వివరిస్తూ కార్తీకంలో ప్రత్యేకంగా చెప్పబడినటువంటి సోమవార వ్రత మహత్యాన్ని గురించి చెబుతారు. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమందు ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేసితిని. కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు. కావున సోమవార వ్రత విధానమును, దాని మహిమను గురించి వివరించెదను. సావధానుడవై ఆలకింపు. కార్తీక మాసములో సోమవారము శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీగాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని రోజంతయు ఉపవాసము ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దానధర్మములు చేసి నిష్ఠతో శివునికి బిల్వపత్రాలతో పూజాభిషేకము చేసి సాయంకాలము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజింపవలయు. ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనము అనర్చి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానమును చేయవలెను. అటుల చేయలేని వారు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజింపవలయును. ఉండగలిగిన వారు సోమవారము నాడు రెండు పూటల భోజనము గాని ఏ విధమైన ఫలహారము గాని తీసుకోకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమునకు చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చును. భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందును. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము కలదు, దానిని నీకు తెలియజేయదును, శ్రద్ధగా వినుము. పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్రనిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయ్యను సద్బ్రాహ్మణునికిచ్చి వివాహము చేశాను. ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములను శాస్త్రములను అభ్యసించినవాడైనందువలన సదాచార పరాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరము భగవన్నామ స్మరణ చేయుచూ ఉండేవాడు. అందుకే లోకులందరూ కూడా అతనిని అపర బ్రహ్మ అని పిలుచూ ఉండేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు, అత్తమామలను భర్తను తిట్టుచు, కొట్టుచు, రక్కుచు, పరపురుష సాంగత్యము కలదై వ్యభిచారిణియై తన ప్రియులు తెచ్చినటువంటి తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దృష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్ళగొట్టిరి. కానీ శాంతస్వరూపుడియగు ఆమె భర్తకు మాత్రము ఆమె యందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచకార్యములు చేసిననూ సహించి చీపో అని అనక విడువక ఆమెతోనే కాపురం చేయుచుండెను. కాని చుట్టుపక్కల వారు నిష్ఠురి గయ్యారితనమును తెలుసుకొని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరుని పెట్టినారు.
అది మొదలు అందరూ ఆమెను కర్కస అనియే పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలము జరిగిన ఆ కర్కస ఒకనాడు రాత్రి ఏకసయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమును చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తయన్న విచక్షణ గాని దయాదాక్షిణ్యము గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు మరణించెను. ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కరలేకనే అతి రహస్యముగా దొడ్డిదారిన పోయి ఊరి చివరనున్న పాడునూతిలో పడవేసి పైన చెత్తా చెదారములతో నింపి ఏమీయూ ఎరుగునటి దానివలే ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంక విచ్చలవిడిగా సంచరించవచ్చని తన సౌందర్యము చూపి ఎందరినో క్రీగంటచే వశపరుచుకొని వారులు వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషుల తోడను రమించుచు వర్ణశంకరురాలయ్యను. అంతియే కాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న వారును తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు దార్చే ధనార్జన కూడా చేయసాగెను. జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలముండదు కదా. కాలమొక్క రీతిగా నడువదు. క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మేహావ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను. దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధం వెలుబడుచున్నది. దినదినము శరీర పటుత్వము కురిసించి కురిపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన వీటిలు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడలేదు. ఆ పరిసర ప్రాంతానికి వెళ్లిన ఎడల తమ ఎటులైనను పలికరించినా అటువైపు చూడకుండా వెళ్లిపోయేవారు. కర్కస ఇటుల నరక బాధలను అనుభవించచ్చు పురుగులు పడే కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికున్నాళ్లు ఒక్కనాడైనా పురాణ శ్రవణమునైనా చెయ్యని పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకురులైన యమభటులు ఆమెను తీసుకుపోయి ప్రేతరాజుయగు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తులు వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచరిత్ర అంతా ఇంతా కాదు. వెంటనే ఈమెను తీసుకువెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందుకుగాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగులించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకుగాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసలా క్రాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకమను నరకములో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు విషసర్పాలు తేళ్లు జర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరకబాధలు పడుచుండిరి. ఈ విధముగా నరకబాధలు అనుభవించి కడకు కళింగదేశమున కుక్కజన్మ ఎత్తగా ఆకలి బాధ పడలేక తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండేవారు. ఇట్లుండగా ఒకనాడొక శోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనిటికై లోనికి వెళ్ళినారు. ఆ సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినెను. వ్రత నిష్ఠాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానము చే జరిపించిన బలియన్నము అగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవార వ్రతము అగుటు వలన కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలయను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంటిదంద దొరికినటువంటి ఆ ప్రసాదము తినుట వలన ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానము వచ్చెను. వెంటనే ఆ శునకము, విప్రకులోత్తమా, నన్ను కాపాడము అని మొరపెట్టుకునెను. ఆ మాటలను వినిన బ్రాహ్మణుడు బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున మళ్లీ లోపలికి వెళ్ళిపోయెను. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడెను. మరలా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంతటా ఆ కుక్క, మహానుభావా, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మలయందు విప్ర కులాంగనుని నేను. వ్యభిచారిణ్ణై అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠిరోగినై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరక బాధలను అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వలన ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచినటువంటి బలియన్నము తినుట వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది.
కావున విప్రోత్తమ నాకు మహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలము ఒకటి ఇచ్చి నాకు మోక్షమును కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారము నాటి ఫలమును ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఈ విమానం ఎక్కి శివసాన్నిధ్యమునికి వెళ్ళెను. వింటివా జనక మహారాజా, కావున నీవు ఈ కార్తీక సోమవార వ్రతము ఆచరించి శివసాన్నిధ్యమును పొందు అని వశిష్ఠులు వారు హితబోధ చేసిరి. కార్తీక మాసము రెండవ రోజు పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ.